కౌటాల మండలం తుమ్మిడిహట్టి వద్ద గల ప్రాణహిత పుష్కర ఘాట్ నందు భారతీయ జనతా పార్టీ నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఆధ్వర్యంలో ప్రాణహిత నది పుష్కరాల ప్రారంభోత్సవ పూజ నిర్వహించారు. ధర్మపురం నుంచి విచ్చేసిన వేద పండితులచే ఈ క్రతువు జరిగింది. ముందుగా నాయకులకు సంకల్పం చెప్పి పుష్కర స్నానం చేయించిన వేద పండితులు తర్వాత బృహస్పతి మరియు ప్రాణహిత నది మాతలు పూజలు నిర్వహించి అనంతరం విశేషంగా గంగాహారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ప్రాణహిత నదిమాత కృపతో ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాలని, తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని 2.50 లక్షల ఎకరాల బీడుభూములకు సాగునీరు అందాలని కోరుకున్నారు. భాజపా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం పుష్కరాల నిర్వహణ విషయంలో వివక్ష చూపించడం తగదని, మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత పుష్కరాలను గొప్పగా నిర్వహిస్తుందని తెలిపారు. కులదేవతకు మీ బిడ్డకు నమస్కారం చేసి చక్కగా పైకి రండి. ఇంతవరకు చేసినటువంటి కార్యక్రమం అంతా కూడా ముఖ్యంగా అక్షయ లోకాన్ని అంటే క్షయంకాని లోకానికి మన పేరేసి చల్లగా చెప్పని.